చాలా ప్రతి ప్రెస్ మీట్ ఇదే మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ దేశానికి ఏం చేసారు అని ప్రతి రాజకీయ ఉపన్యాసంలో మాట్లాడతారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆయన కొడుకు కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళ మేనల్ అల్లుడు హరీష్రావు కానీ మినిస్టర్స్ అయ్యారు. ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాలేదు కదా, సమైక్య రాష్ట్రంలో ఉండే కదా. ఈసారి రాష్ట్రం ఇవ్వాలి, ఇక్కడ అనేక బలిదానాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఒక ఆ రోజు కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చేయలే. కానీ మీకు మీ ముందే ఒక ఉదాహరణ కనబడుతున్నది. ఈ దేశానికి ఈ రాష్ట్రం విభజన వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, మీ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పుణ్యమే. రాజకీయంగా మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని మీకు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు మెచ్చుకోకపోయినా తెలంగాణ ప్రజలకు తెలుసు. నేనేమంటున్నంటే వాళ్ళకు నోటికి ఊత పదం అయిపోయింది, ఏం చేసారు కాంగ్రెస్, ఏం చేసింది ఆ ఫ్యామిలీ, ఏం చేసిందని. నీ ముందే ఒక పెద్ద ఉదాహరణ నీ ముందే ఉంది కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లోనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. సమైక్య రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుండేనా? రాష్ట్రం ఇవ్వకపోతే సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ అనే నాయకుడు ముఖ్యమంత్రిగా అవకాశం రాకుండే కదా. ఈ ఆలోచన, ఈ జ్ఞానం వాళ్ళకి లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఈ బీజేపీ నాయకులు వీళ్ళు. అందుకే నేను రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆనాటి మహాత్మా గాంధీ కానీ, తర్వాత మోతీలాల్ నెహ్రూ కానీ, తర్వాత నిన్న నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడిన యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏమేమి చేశారు దేశానికి, ఎన్నో చేశారు కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము అనే దాంట్లో ఈ ఒకసారి చరిత్రను ప్రజలందరికీ తెలవాలని ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం.